కాంగ్రెస్ కమిటీలు ప్రకటించినప్పటి నుంచి పరిస్థితి అదుపు తప్పింది. పిసిసి డిసిసిలకు కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ హైకమాండ్ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి టీ కాంగ్రెస్ లో రచ్చరచ్చ అవుతోంది. పదవులు రానివారు, వచ్చిన పదవి నచ్చనివారు, తమ వారికి అడిగిన పదవులు రానివారు, ఇలా నానా రకాల నాయకులంతా కమిటీల ఏర్పాటుపై అసహనం, ఆగ్రహం, ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా సీనియర్లంతా కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఏర్పాటులో తమను అవమానించారని మండిపడుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వారు, ఆయన్ని సమర్థించిన వారు కూడా కమిటీల విషయంలో భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పైనుంచి కింది వరకు పార్టీ ఎజెండా కంటే పర్సనల్ ఎజెండాకే ప్రాముఖ్యతనిస్తారనే విమర్శ ఎంతో కాలం నుంచి ఉంది. అందుకు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరుతున్నాయంటూ చాన్నాళ్ల క్రితమే ఆందోళన మొదలైంది. ఒక వర్గం నాయకులు పథకం ప్రకారం టీ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడం కోసం పనిచేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ గురించి తెలియని వారికి, కాంగ్రెస్ లక్షణాలు లేని వారికి, నిన్న మొన్న వచ్చిన వారికి కీలక పదవులు అప్పగిస్తున్నారని, సీనియర్లకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కమిటీలు వేశారని మండిపడుతున్నారు. కొండా సురేఖ వంటి సీనియర్ నేతలు తమకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కొండా సురేఖ తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా సమర్పించారు. ఓరుగల్లులో కొండాతో మొదలైన అసంతృప్త జ్వాలలు ఖమ్మం మీదుగా నల్గొండ నుంచి మెదక్ జిల్లా ద్వారా గాంధీ భవన్ కు వ్యాపించాయి. జిల్లా కమిటీలు వేసేటప్పుడు సంబంధిత జిల్లాలోని సీనియర్లకు చెప్పే పని లేదా అంటూ భట్టి విక్రమార్క నిలదీశారు. పార్టీలో పిసిసికి ఉన్నంత విలువ సిఎల్పికి కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీల్లో సీనియర్లకు ఘోర పరాభవం జరిగిందని మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏ స్థాయిలోనూ సీనియర్లను లెక్కలోకి తీసుకోలేదని హైకమాండ్ ను, పిసిసి చీఫ్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ లో కోవర్టిజం రాజ్యమేలుతోందని ఆరోపించారు. పార్టీలోని కొందరు అధికార పార్టీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ ని సర్వనాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా సీనియర్లంతా జట్లు జట్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకు, తమ వారికి జరిగిన అన్యాయం గురించి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కోవర్టులను కాపాడేందుకే కొత్త కమిటీలు వేశారని, వారికే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శిస్తున్నారు. పార్టీలోని కోవర్టుల గురించి హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్తున్నారు. పార్టీలో అనర్హులను అందలమెక్కిస్తున్నారని, అందుకే రోజు రోజుకు కాంగ్రెస్ పతనం అవుతోందనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అసంతృప్త నాయకులు. టిపిసిసిలో తలెత్తిన ఈ అసంతృప్త జ్వాలలు, ఆగ్రహ జ్వాలల్ని హైకమాండ్ ఎలా అదుపులోకి తెస్తుందో చూడాలి.